నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది తెలుగు జాతిలో పుట్టిన యువకులందరికీ కూడా ఒక దేవుళ్ళు అంటాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది తెలియని రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రపంచ మ్యాప్లో ఒక స్థానాన్ని కల్పించి ఎంతోమంది ప్రపంచ నాయకులకి మనకి తెలుగు జాతిని వెలుగెత్తి చూపెట్టిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడి కంట నీరు చూసి ఈరోజు ఎంతో బాధ అనిపించింది నాలాంటి యువకులకి. ఎంతోమంది రైతు కుటుంబాల్లో కానీ పేదరిక నిర్మూలన అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఎకానమీని పెంచి ఈరోజు హైదరాబాద్లోనే కాదు అక్కడ కాదు ప్రతి దగ్గర డెవలప్మెంట్కి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ జీవితాన్ని మొత్తం కూడా మన కోసం త్యాగం చేశాడు. కుటుంబాన్ని ఏ రోజు కూడా రోడ్డు మీద తీసుకురాలేదు, ప్రచారాలకు తీసుకురాలేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి సైకో వాళ్ళమ్మని వాళ్ళ వైఫ్ని వాళ్ళ చెల్లెల్ని అందరినీ కుటుంబాన్ని తీసుకొచ్చి రాజ్భవన్ ముందు ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి తన కోసం ధర్నా చేసి ప్రచారాలకి ప్రతిదానికి వాడుకొని ఈరోజు గొడవలు పెట్టుకొని వదిలేసిన ఆ వ్యక్తి అంబాటి లాంటి ఆంబోతు వాడు అమ్మాయిల గురించి ఎంత అసభ్యంగా మాట్లాడతాడో అసభ్యంగా ప్రవర్తిస్తాడనేది మనం ఆడియో లీకుల్లో చూసిన అలాంటి ఆంబోతు మాట్లాడుతూ ఉంటే వాడిని వీడి ఉన్మాది వాడిని రెచ్చగొట్టి తీసుకెళ్తుంటే అటు ఇటు కానీ ఆ వంశీగాడు కూడా మాట్లాడుతుంటే ఆ రోజు సహనంతో ఉన్నాం. కానీ ఈరోజు మా నాయకుడనే కాదు తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్లిన ఏకైక దమ్మున నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తెలుగు జాతిని రొమ్ము విరిచి ఈరోజు తలెత్తి రొమ్ము విరిచి మాట్లాడుకునే విధంగా చేసిన నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి గురించి మాట్లాడుతుంటే మాకు ప్రతి ఒక్కరికి కూడా ఆక్రోషంతో ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ అనిపిస్తుంది. ఈరోజు తెలుగు జాతి మొత్తానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను, ఇలాంటి మోరన్స్ని ఇలాంటి పిచ్చోల్ని ఇలాంటి పిచ్చి నా కొడుకుల్ని ఎవరిని కూడా ఈ రాజకీయ వ్యవస్థలో ఉంచకూడదు. దానికి ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక యువకుడిగా మేము తీసుకుంటాం. తీసుకొని ఇలాంటి వాళ్ళందరినీ కూడా శుభ్రంగా ఈ సొసైటీ నుంచి బయటికి తరిమి కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి అసెంబ్లీ ఈరోజు పవిత్రమైన అసెంబ్లీ. అలాంటి పవిత్రత కాపాడడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రయత్నించి ప్రజల సమస్యల గురించి డిస్కస్ చేసేవారు. ఎవరన్నా నాయకులు కానీ ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తూ ఉండేవారు, అయ్యా నువ్వు ఇది మాట్లాడద్దు అని గౌరవంతో ఒక డిప్లొమాటిక్ ఒక డెకరం మెయింటైన్ చేయాలని చెప్పి ఆయన చెప్తూ ఉంటుంటారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటండి, ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు మా కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కుటుంబం అంటే మన కుటుంబం. ఎందుకు మన కుటుంబం అంటే 40 ఏళ్ళుగా రాజకీయం చేసిన కానీ ఏ పదవి చేసినా కానీ ఈరోజు తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా సాటి చెప్పాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు పదవులు చేశాడు. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్కడు కూడా అమెరికాలో ఆస్ట్రేలియాలో కెనడాలో ప్రతి ఒక్క కంట్రీలో పనిచేసి అక్కడ చదివితే వాళ్ళ గౌరవం పెరుగుతుందని చెప్పి ఈరోజు ఎంతోమందికి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాడు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేశాడు, కంపెనీలు తీసుకొచ్చాడు. ఈరోజు తెలుగు జాతి గౌరవాన్ని ఇండియా మొత్తం కూడా చాటి చెప్పాడు. అలాంటి వ్యక్తి కన్నీట ఈరోజు నీరు కనబడుతున్నప్పుడు అలాంటి వ్యక్తి ఏడుస్తున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. అందుకు ఒకటే చెప్తున్నాను, వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఈ వంశీగాడు కానీ లేకపోతే ఈ అంబూత్ లాంటి అంబాటి గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా రోడ్డు మీద బట్టలు ఎప్పి కొట్టే పరిస్థితి వస్తుంది. ఇది మర్చిపోం, ఏ రోజుకి కూడా తెలుగు జాతి మర్చిపోదు. ఎందుకంటే ఆయన నేర్పిస్తే ఈరోజు తెలుగు జాతి నేర్పించినట్టే. ఆయన మాకు దేవుళ్ళు అంటాడు. అలాంటి వ్యక్తి జోలికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్, ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కటే చెప్తున్నా, రేపు రానున్న రోజుల్లో వైసీపీ అనేది ఉండదు. అక్కడ దాంట్లో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి నా కొడుకులు కూడా ఎవ్వడు కూడా ఇక్కడ ఉండడు. ఇలాంటి ఫాల్తుగాలు కూడా ఎక్కడ కూడా ఉండకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈరోజు సిబిఎన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నేను స్వయంగా చెప్తున్నా. అలాగే తెలుగు జాతి మొత్తం కూడా ఈరోజు కదిలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ ఉన్మాది ఏం చేస్తున్నాడంటే సైకో నవ్వులు నవ్వుతున్నాడు. సైకో నవ్వు ఎలాంటిదంటే మొట్టమొదటి ఇన్సిడెంట్స్ మన పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి చేశాడు. పార్టీ ఆఫీస్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దేవాలయం లాంటిది. అప్పటికి కూడా ఓర్పుతో ఉన్నాం, దీక్ష చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే సరే చేద్దాం సార్, మనం ఓర్పుతో దీక్ష చేద్దామన్నాను. ఈరోజు రెండోసారి ఉన్మాద ప్రయత్నం చేశాడు. ఏంటా ఉన్మాద ప్రయత్నం? నందమూరి తారక రామారావు గారు కుటుంబం మీదే కామెంట్స్ చేశాడు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మీద కామెంట్స్ చేశారు. ఏ కుటుంబం అయితే ఇన్ని రోజులు కూడా సేవలు చేస్తూ ఇన్ని రోజులు కూడా ఏ మాత్రం కూడా సేవాభావంతో ముందడుగేస్తూ ఎన్టీఆర్
ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టి ముందుకు అడిగేసి పేదవాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అలాంటి కుటుంబమే కామెంట్ చేశారు. ఏ కుటుంబానైతే, ఏ తెలుగు జాతినైతే ఈ ఢిల్లీ నుంచి తొక్కుదామని చెప్పి ఇందిరాగాంధీ ఆ రోజు ముందుకొస్తే ఆ తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టడానికి అని నందమూరి తారక రామారావు గారు ఢిల్లీ నడివీధుల్లో నించొని తెలుగు జాతి జెండాని వెలుగులోకి తీసుకొచ్చిన ఏకైక దమ్మున్న నాయకుడు నందమూరి తారక రామారావు గారు కుటుంబాన్ని అన్నప్పుడు మనం తగ్గకూడదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు జోలుకొచ్చారు అంటే మన కుటుంబం జోలుకొచ్చారు. మన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టే నాయకుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవాలంటే ఇలాంటి పిచ్చోళ్ళు అనేవాళ్ళు ఈ రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.